నేటి నుంచి నంద్యాలలో ప్రతిరోజు హోటళ్లు షాపులు అన్ని సాయంత్రం 5 గంటలకు మూసివేయాలని హోల్సేల్ కూరగాయలు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆదేశించారు. కోవిడ్ లేని నంద్యాలే లక్ష్యం కావాలని కరోనా పాజిటివ్ కేసులు నంద్యాలలో క్రమేణా పెరుగుతుండడంతో పట్టణంలో పాక్షికంగా లాక్డౌన్ చేస్తున్నట్లు నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ఆర్డీఓ డిఎస్పి మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ ఆధ్వర్యంలో కరోనా పాజిటివ్ కేసులు తీవ్రతపై అత్యవసర సమావేశం నిర్వహించారు. నంద్యాల పట్టణంలో రెండోసారి కొన్ని ఆంక్షలతో కూడిన లాక్డౌన్ ని ప్రకటించడం జరుగుతుంది. ముఖ్యంగా గతంలో 150 కేసులు వచ్చిన ప్రజలందరి సహకారంతో అధికారులందరి సహకారంతో మనం 150 నుంచి 6 కేసులు 6 యాక్టివ్ కేసుల వరకు తీసుకురాగలిగాం. నిజంగా రాష్ట్రంలో మనం యాక్చువల్ గా వేరే ప్రాంతాలతో పోలిస్తే చాలా మెరుగ్గా చేసినట్టు అయితే ఈ లాక్డౌన్ సడలించిన తర్వాత మిగతా రాష్ట్రాల నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి గానియండి లేకపోతే మనలోనే క్రమశిక్షణ లోపం వల్ల గానియండి మళ్ళీ కేసులు పెరిగాయి. నంద్యాల టౌన్ లో ఈ రోజు దాదాపు ఈ రోజుటికి 140 యాక్టివ్ కేసెస్ ఉన్నాయి. నంద్యాల నియోజకవర్గంలోని రెండు మండలాల్లో ఒక 20 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అంటే నంద్యాల నియోజకవర్గంలో మళ్ళీ 160 యాక్టివ్ కేసులు నమోదవడం జరిగింది. నేను ప్రజలందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నాను, లాక్డౌన్ ఏదైతే మనం ఆ 60 రోజులు 70 రోజులు మాస్కులు వేసుకోవాలని చెప్పామో, సోషల్ డిస్టెన్స్ పాటించమని చెప్పేసి మనం అందరం నేర్చుకున్నామో, అది అమలు చేసే సమయం ఇది. దయచేసి కరోనా వల్ల ఏమీ కాదు, మనకి ఏం కాదు అని చెప్పేసి ఎవరు కూడా అనుకోవద్దు. ఇది వేద అన్ని కూడా ఏ అంగడైనా కూడా చిన్న అంగడైనా పెద్ద అంగడైనా ఎటువంటి అంగడైనా కూడా ఈవెన్ తోపుడు బండ్ల మీద ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలైనా సరే అన్ని కూడా 5 గంటలకు వీటిని మూసివేయాలి. ఒకటి తర్వాత ఈ దుకాణదారులు ఈ టైమింగ్స్ లో 5 లోపల ఉన్న జరిగేటప్పుడు క్రయ విక్రయాలు జరిగేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ షాపుల దగ్గర శానిటైజర్ ఉంచాలి. మాస్క్ ఉన్న వాళ్ళని లోపలికి అనుమతించాలి. మాస్క్ లేకుండా శానిటైజర్ ఉపయోగించకుండా సోషల్ డిస్టెన్స్ లేకుండా క్రయ విక్రయాలు జరిగితే ఆ యజమానుల దుకాణదారుల యజమానుల అందరిపై ఐపీసీ 188 కింద అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 కింద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఆటోలు కూడా చాలా విచ్చలవిడిగా జరుగుతున్నాయి. 2+1 వెళ్ళాలి అంటే దాదాపు 5+1 6+1 వెళ్తున్నారు. ఆటోలో ఆటో డ్రైవర్లకు ఆటో యజమానులందరికీ కూడా ఒక ఇదొక సూచన మరి ఒక హెచ్చరిక, ఖచ్చితంగా కేవలం 2+1 మాత్రమే ఆటోలో వెళ్ళాలి. తర్వాత ఈ మధ్య కాలంలో ఎక్కువగా బ్యాంక్ మరియు ఈ ఎక్సైజ్ వైన్ షాపుల ముందు ఎక్కువగా గుంపులు గుంపులుగా ఉంటూ సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదు. ఖచ్చితంగా వీళ్ళని సోషల్ డిస్టెన్స్ పాటించేటట్లు చూడవలసిన బాధ్యత ఆ బ్యాంకు మేనేజర్లది, ఇక్కడైతే ఎక్సైజ్ మన ఎక్సైజ్ అధికారులది. కాబట్టి ఇక్కడ అటువంటి డిస్టెన్స్ పాటించకుండా ఈ విధంగా డీవియేట్ అయితే వాళ్ళపైన కూడా మేము చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని తెలియజేస్తున్నాం. తర్వాత నో మాస్క్.